పన్నెండు కస్బా జగన్నాథపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామంలో గ్రామ సర్పంచ్ జామి రమణబాబు, ఉప సర్పంచ్ కాళ్ల జగన్, వైఎస్ఆర్సీపీ నాయకులు కాళ్ల రాము, బిశెట్టి జగ్గ అప్పారావు, ఆడారి కన్నారావు, గోవింద కాల్ అప్పల నాయుడు, ఎల్లప్ప శ్రీను, మల్ల కన్నబాబు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమణబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు, నాయుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి గుర్తింపు పుట్టించి తెచ్చుకున్నారు. విశాఖ జిల్లాలో ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన బూడి ముత్యాల నాయుడుకు మంత్రి పదవి ఇచ్చి పంచాయతీరాజ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా మంచి పనులు చేసి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నవరత్నాలు భాగంగా మంచి పేరు తేవాలని, పేదలకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని కోరారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత గాని, అలాగే అనుకున్న మాట ప్రకారం కూడా ఏ రోజైతే డేట్ పెడుతున్నారో ఆ డేట్ ప్రకారంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆ రోజు అకౌంట్ లో డబ్బులు వేసి అక్క చెల్లెమ్మల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు ఇవాళ పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా అన్ని రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా నిస్వార్థపరంగా అకౌంట్ ఇవాళ కార్యకర్తలైనటువంటి వ్యవస్థ ఉంటే ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందనేసి ఏ రోజైతే చెప్తున్నారో ఇంత జరుగుతున్నారంటే మన స్థానిక సాధు సభ్యులు శ్రీ బూడి ముచ్చల్లారి గారికి క్యాబినెట్ లో ఒక ఉన్నతమైన పదవు, ఉప సీఎం గా, గ్రామీణాభివృద్ధి శాఖగా, పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా మంచి పదవి వరించింది. ఈ రోజు ఇక్కడికి చేరిన కార్యకర్తలందరం కూడా ఈ గ్రామంలో ప్రజలకు చాలా సంతోషమైన విషయం. ముచ్చల్లారి గారు ఫస్ట్ ఆయన గ్రామంలో ఒక వార్డు మెంబర్ నుండి సర్పంచ్ గా, ఎంపీటీసీ గా, అలాగే మండల ప్రెసిడెంట్ గా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించి ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. కాబట్టి మనందరం కలిసి ఆయనకి అండగా దండగా ఉండి ఆయనకి అందరూ కూడా సహితంగా వర్తించి ఆయనకి పార్టీకి మనందరం కూడా మంచి సపోర్ట్ చేయాలని ఎంతో మంది నాయకులు 2015లో ఈ మన జిల్లా నుండి ఎంతమంది కొంతమంది ఎమ్మెల్యేలు సెలెక్ట్ అయ్యారు. ఆ రోజు నాని గారి ప్రభుత్వంలో కొంతమంది ప్లాట్లకి, కోర్టులకి కూడా ఆశపడి రకరకాలుగా పార్టీ వస్తున్నారు. అయినా సరే ఈ జిల్లా నుండి నేను ఉన్నానా అని జగన్మోహన్ ఎన్నిక నడిచి అందరికీ అన్ని దండగా అండగా దండగా ఉన్నారు శ్రీ బూడి ముచ్చల్లారి గారు. ఆయన ఓపిక, స్నాహం, మంచితనం చూసి ఈ రోజు జగనన్న గారు ఒక ఉన్నతమైనటువంటి పదవి కట్టిపెట్టాడు. అది ఆశామాస పదవి కాదు, గ్రామ అభివృద్ధి చేయాలని గ్రామ శాఖ మినిస్టర్ గా ఇచ్చారు, పంచాయతీ అభివృద్ధి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ప్రకటించారు. ఈ సందర్భంలో ఇక్కడ చేసిన కార్యకర్తలకు, నాయకులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.